నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రకృతి మనకి ఎంతో పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. అలాగే ప్రకృతి అందాలు చూడాలంటే మన రెండు కళ్ళు కూడా చాలవు. ప్రకృతి అందంలో భాగమైనది సీతాకోక చిలుకలు. సీతాకోక చిలుకలకి ప్రకృతికి ఉన్న అనుబంధం ఏంటి? పూలు, పండ్లు, సీతాకోక చిలుకలు, వీటికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదేంటో ఈరోజు తెలుసుకుందాం, రండి. సీతాకోకలను చూసేటప్పుడు మనకి ఎంతో ఆహ్లాదకరంగా, కనుల విందుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సీతాకోక చిలుకలు మనకి తెలిసింది కొద్ది రకాలే. సీతాకోక చిలుకలు ఎన్ని రకాలుంటాయి? అసలు వీటి యొక్క లైఫ్ సైకిల్ ఏంటి? ఇవి గుడ్లు పెట్టాలంటే ప్రత్యేకమైన చెట్టునే ఎంచుకుంటుందా, లేదా ఏ చెట్టునైనా ఎంచుకుంటుందా? ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. సో మనతో పాటు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ క్యూరియేటర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం గారు. ఓకే, సో సార్, యాక్చువల్లీ ఇప్పటి వరకు మాకు సీతాకోక చిలుకలు అంటే ఏదో ప్రకృతికి సంబంధించిన అందమైన ఒక ఇన్సెక్ట్ లాగా మనం చూసాం. సో సీతాకోక గురించి తెలుసుకోవాలంటే చాలా స్టోరీ ఉంది అని ఈరోజే తెలుసుకుంటున్నాం. సో దాని గురించి తెలియజేస్తారా? ఎస్ మేడం గారు, మామూలుగా ఈ సీతాకోక చిలుకలు అనేవి ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో అక్కడ సీతాకోక చిలుకలు ఉంటాయని చెప్తారన్నమాట. మామూలుగా ఇవి సీతాకోక చిలుకలు అనేవి మనం అందంగా ఉండడం కోసం చూస్తాం. అవును, కానీ ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ఒక పెద్ద పనిని చేస్తున్నాయి. మనం ఈరోజు పాలినేషన్ అంటాం. పాలినేషన్ అనే పని చేసి చెట్లు ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్గా మారే ఒక పెద్ద పనిని ఇవి చేస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ సీతాకోక చిలుకల్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వాలు కావచ్చు, దేశాలు కావచ్చు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మేము 2013లో మేము సైన్స్ టీచర్గా మా ఉద్దేశం ఏమిటి, టీచర్ పిల్లల్ని సైంటిఫిక్ మెథడ్లో పంపించాలి. అందుకోసం మేము ప్రాజెక్ట్ చేసి వాళ్ళని పిల్లల్ని చైల్డ్ సైంటిస్టులుగా భారతదేశానికి పంపించాలి. ఆ క్రమంలో మేము బటర్ఫ్లైస్, ఇక్కడ చూస్తున్న ఈ ఫోటో ఒక 2 feet 1 feet ఫోటో అనమాట. ఇది దీని పేరు నాగదంతి మొక్క. ఇది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమి ఫ్లవర్స్ లేవు. అవును, అవి మొత్తం చెట్టు మీద వాలి ఉన్నాయి. బట్ అవి దేనికోసం వాలాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దట్ ఈస్ సైన్స్ లో క్వశ్చనింగ్, అబ్జర్వేషన్ అండ్ క్వశ్చనింగ్ అంటాం. ఎందుకంటే దానికి ఫ్లవర్స్ కూడా లేవు. లేవు సరే, ఆ మొక్కని పీక్ వచ్చి బయట పడేస్తే డ్రై అయిన తర్వాత కూడా దాని మీద వాలుతున్నాయి. సరే, ఇంట్రెస్టింగ్ అన్నమాట. అంటే సీతాకోక చిలుకలు మకరందం కోసం ఫ్లవర్స్ మీద వాళ్తాయి కదా. అవును, మరి ఈ చిన్న స్మాల్ ట్రీ మీద ఎందుకు వాళ్తున్నాయి అనేది బేసిక్ క్వశ్చన్ అన్నమాట. అవును, ఏ మా చుట్టుపక్కల ఉండే విలేజెస్ కావచ్చు, జిల్లా స్థాయిలో దీని మీద పరిశోధన చేసినటువంటి పరిస్థితులు లేవన్నమాట. అందువల్ల మా స్టూడెంట్స్ 2010లో దీన్ని అనుకున్నారు. ఎందుకు ఈ ప్లాంట్ మీద వాళ్తున్నాయని, ప్రత్యేకంగా దీని మీద ఎందుకు వాళ్తున్నాయని. అంటే ఆ ప్లాంట్స్ ని తో పాటు నెక్టార్ ప్లాంట్స్ మీద కూడా వాళ్తున్నాయి. అసలు ఈ బ్లూ టైగర్ బటర్ఫ్లై అంటాం దీన్ని, వీటిని బ్లూ టైగర్ బటర్ఫ్లై. ఇప్పుడు వీటి మీద వాలిన ఈ బటర్ఫ్లైస్ ఏదైతే ఉన్నాయో, అంటే ప్రత్యేకించి ఈ బ్లూ టైగర్ బటర్ఫ్లైస్ ఏ వాళ్తాయా, లేదంటే ఇది ఈ యెల్లో కలర్ వచ్చేసి విక్టరీ బటర్ఫ్లై, ఓకే, ఈ బ్లాక్ కలర్ వచ్చి కామన్ క్రో బటర్ఫ్లై, అంటే టైగర్ ఫ్యామిలీస్ అంటాం. ఇవన్నీ కూడా ఈ టైగర్ ఫ్యామిలీస్. ఈ టైగర్ ఫ్యామిలీస్ అనేవి ఆల్కలాయిడ్ ప్లాంట్స్ ని ఎన్నుకుంటాయి, ఎందుకంటే వాటి ప్రొటెక్షన్ కోసం. ఆల్కలాయిడ్ ప్లాంట్స్ ని తినడం వలన వాటి శరీరం అంతా విషతుల్యం అవుతుంది. అప్పుడు తొండలు, బల్లులు ఏవి కూడా వాటిని అటాక్ చేయలేవు. అందువల్ల ఈ ప్లాంట్స్ ఎన్నుకుంటాయన్నమాట. అలాగా మా జర్నీ మొదలైంది. అసలు ఈ బటర్ఫ్లై ఎక్కడ పుడుతున్నది అనేది బేసిక్ క్వశ్చన్. అలాగే మా స్టూడెంట్స్ మేమందరము ఒక 10 ఇయర్స్ దీని మీద, అంటే ఇండియాకి వెళ్ళిపోయాడు స్టూడెంట్, భారతదేశంలో అన్ని దగ్గరలా డెమో ఇచ్చేసాడు దీని గురించి. ఒక పెద్ద డాక్యుమెంటరీ చేసామన్నమాట. అంటే ఇది అడవి పాల తీగ అనే ఒక చెట్టు మీద ఉంటుంది, దాన్ని టైలోపోరా ఇండికా అంటాం. ఆ ప్లాంట్ మీద ఇది ఎగ్గు పెడుతుంది.
అది ఆల్కలాయిడ్ ప్లాంట్ అన్నమాట, అది విషతుల్యమైన ప్లాంట్. అది ఆ లీఫ్ తింటది. ఓకే సార్, నాకు ఒక చిన్న డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ బటర్ఫ్లైస్ ఏదైతే ఈ చెట్టు ఆకును తింటాయో అప్పుడు అవి విషపూరితమయ్యి ఆకును తినేది క్యాటర్పిల్లర్. క్యాటర్పిల్లర్ ఈ జ్యూస్ లాగుతుంది, ఈ అనాగదంతి మొక్కలు జ్యూస్ తీసుకుంటుంది. అప్పుడు వీటికి ఏం కాదు? ఏం కాదు. అప్పుడు మేల్ ఫిమేల్ బటర్ఫ్లై ఫెర్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఫెర్మోన్స్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ బటర్ఫ్లై మేల్ బటర్ఫ్లైని అట్రాక్ట్ చేస్తాయి. అంటే ఈ ప్లాంట్ వాటి జతగట్టి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఉపయోగపడే ఒక ఆల్కలాయిడ్ ప్లాంట్ నాగదంతి మొక్క అనేది. అంటే ఈ క్యాటర్ పిల్లర్స్ పెరిగే హోస్ట్ ప్లాంట్ వేరు, ఇవి ఆహారం కోసం తీసుకునే హోస్ట్ ప్లాంట్ వేరు. నెక్టార్ ప్లాంట్ క్యాటర్ పిల్లర్ హోస్ట్ ప్లాంట్, నెక్టార్ హోస్ట్ ప్లాంట్. అక్కడి నుంచి వచ్చేసి ఇవి జతగట్టడానికి ఉపయోగపడే ఆల్కలాయిడ్ ప్లాంట్స్. ఈ విధంగా ఈ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ప్లాంట్స్ కాడికి వెళ్తాం అన్నమాట, ఫీల్డ్ కి వెళ్ళి మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయో చూద్దాం. చాలా మందికి అంటే మాకు తెలిసింది ఏదో రెండు మూడు బటర్ఫ్లైస్. ఇప్పుడు ఇప్పుడు మీరు చూసారు కదా ఈ బటర్ఫ్లై, అంటే ఎగ్ అంటే ఇది అనమాట, బ్లూ టైగర్ బటర్ఫ్లై. ఇది క్యాటర్ పిల్లర్ అనమాట, ఇది ప్యూపా అనమాట, ఇది బటర్ఫ్లై అనమాట. ఎగ్ ఈ ఎగ్ ఉంచే ప్లాంట్ హోస్ట్ ప్లాంట్. క్యాటర్ పిల్లర్ అదే ప్లాంట్ తింటది. ఏ ప్లాంట్ ఆ ప్లాంట్ తినదు. ఈ క్యాటర్ పిల్లర్ తర్వాత ప్యూపాగా మారుతుంది. ప్యూపా తర్వాత బటర్ఫ్లై అవుతుంది. ఇది మారుతుంది. ఇది ఇలా మారేటప్పుడు మనం వీడియో తీసేయాలి, తీసేయాలన్నమాట. అది చాలా డిఫికల్ట్ ప్రొఫెషనల్ వర్క్. ఏదో నేషనల్ జాగ్రత్త పెద్ద పెద్ద దాంట్లో చూస్తుంటాం మనం. అవన్నీ మా స్టూడెంట్స్ చేత చేయించారన్నమాట. స్టూడెంట్స్ని మనం ఇన్స్పైర్ చేయడం, వాళ్ళ లైఫ్ లాంగ్ లెర్నర్స్గా తీయడం. ఇప్పుడు ఈ ప్యూపా బటర్ఫ్లైగా మారేది కూడా మనం చూస్తాం. సో చూసారు కదా, ఫస్ట్ ఎగ్, దాని తర్వాత క్యాటర్ పిల్లర్, క్యాటర్ పిల్లర్ తర్వాత ప్యూపా, ప్యూపా నుంచి బటర్ఫ్లైగా ఎలా మారుద్ది అనేది అసలు చూడాలంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో లేట్ చేయకుండా మీరు కూడా చూడండి. చూసినట్లయితే మనకి బటర్ఫ్లైస్ ఎన్ని రకాలు తెలుసు? మహా అంటే ఒక 5 రకాలు తెలుసు. సో సార్, మొత్తం ప్రపంచం మీద చూసుకుంటే ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయంటారు? మనకి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మన భారతదేశం సంబంధించిన సర్వే ఆఫ్ ఇండియాలో ఏం చెప్పారంటే 170,000 జాతులు ఉన్నాయి దీనికి సంబంధించి. 170,000 ప్రజెంట్ ప్రపంచంలో 24,000 జాతులు అవైలబుల్ గా ఉన్నాయి. దాదాపుగా వెళ్తా ఉన్నాయి, చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి. మన భారతదేశంకి వచ్చేసరికి 15,000 మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి అనమాట. అది వాళ్ళు మనం జువాలజికల్ సర్వే ఆఫ్ ఇచ్చినటువంటి డేటా అనమాట. ఇక్కడ మైగ్రేషన్ బిహేవియర్, సీజనల్ బిహేవియర్, ఈ బటర్ఫ్లైస్ అనేవి సౌత్ మస్ట్, అంటే మనం ఋతుపవన వ్యవస్థ అంటాం కదా, జూన్ లో వర్షాలు స్టార్ట్ అవడానికి ఈ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో బేసిక్ గా అంటే ఒక చోట వర్షం పడుతుంది అని అంటే బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి అక్కడ అని కూడా అంటారు. అవును, బటర్ఫ్లై వర్షం అంటే అవి వాటి క్లైమేట్ ని రీడ్ చేస్తాయి, అవి క్లైమేట్ ని అర్థం చేసుకుంటాయి. ఆ క్లైమేట్ ని బట్టి అవి ఈ వాటి మనుగడను సాగిస్తాయి. క్లైమేట్ ని అర్థం చేసుకునే హార్మోన్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట, దాని జూన్ 9 హార్మోన్ అంటాం. సో వ్యాస్, ఇందాకే మనం అనుకున్నాం ఏంటి అని అంటే ఒక ఫ్లవర్ పండుగ ఎలా మారుద్ది, సో ఈ పండుగ మారే క్రమంలో బటర్ఫ్లైకి ఆ ఫ్లవర్ కి ఉన్న సంబంధం ఏంటి అని అనేది అనుకుంటూ ఉన్నాం. సో లేట్ చేయకుండా సార్ ని అడుగుదాం. సార్, అసలు బేసిక్ గా పండ్లు చెట్టుకు కాస్తాయి ఇవే తెలుసు, సో ఒక ఫ్లవర్ నుంచి పండుగా మారడం, దానికి మళ్ళీ బటర్ఫ్లైతో రిలేటెడ్ అయ్యి ఉండడం, సో ఎలా జరుగుద్ది ఈ క్రమం అంతా? ఇప్పుడు మనం ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. బాగా మండిన బంగినపల్లి మామిడిపై తెచ్చుకుంటాం తినాలని కోరికతో, మనం కట్ చేస్తాం, లోపల క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి, గమనించారు మేడం? పురుగు ఉందంట, పురుగు ఉందంట. కానీ బయట చూస్తే ఏముండదు అన్నమాట. దాంట్లో క్యాటర్ పిల్లలు ఎలా వెళ్ళింది బేసిక్ క్వశ్చన్. అవును, అది మనం చదువుకుంటాం, మేడి పండు చూడు మేలమై ఉండు పొట్ట ఇప్పు చూడు పురుగులు. బేసికల్ గా ఏంటంటే ఒక ఇన్సెక్ట్, ఒక బడ మాత్ అంటాం, అవి ఏం చేస్తాయి అంటే ఫ్లవర్ స్టేజీలో ఎగ్ పెడుతుంది. ఏది మామిడి పూత ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ మీద ఎగ్ పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అది ఆ బంగినపల్లి
ఫ్రూట్గా మారిపోతుంది కదా, అంటే దాని పాలినేషన్ చేస్తుంది, దాంట్లో ఎగ్ పెడుతుంది ఫ్లవర్లో. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఆల్రెడీ అది ఫ్రూట్గా మారేటప్పుడు మాడిపండు దాని లోపల ఉండిపోతుంది ఎగ్. అప్పుడు అది లార్వ క్యాటర్పిల్లర్గా మారి ఇది మగ్గే కొంది, అది అక్కడ ప్రొటెక్ట్ చేయబడతానని ఎన్నుకున్నది అనమాట, చూజ్ చేసుకున్నది. ఆ విధంగా అది లోపలే అంటే ఫ్లవర్గా ఉన్నప్పుడు ఎగ్ క్యాటర్పిల్లర్ దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఉండి ప్రొటెక్ట్ చేయి బయటకు వస్తుంది. మనం కట్ చేసినప్పుడు లేదు మాగి కింద పడిపోయినప్పుడు దాని యొక్క అడల్ట్ స్టేజ్ మాత్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అవును, ఇప్పుడు మన ఫ్లవర్ అనుకోండి, మనం మామూలుగా సంతానాని కోసం మనం ఏం చేస్తాము, మనం హ్యూమన్స్ అయితే మేల్ ఫీమేల్ అంటాం. ఇప్పుడు మీరు ఈ ఫ్లవర్ లో చూస్తే ఈ గ్రీన్ కలర్ ఉంటుంది ప్రతి ఫ్లవర్ కి, గ్రీన్ వచ్చేసి రక్షక పత్రావళి అంటాం. ఇది రక్షక పత్రావళి, ఇది వచ్చేసి ఆకర్షణ పత్రావళి. రకరకాల కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవి వచ్చేసి మేల్ పార్ట్ అన్నమాట. ఇవి పాలినేషన్ సంబంధించిన మేల్ పార్ట్. ఇవన్నీ మేల్ అన్నమాట, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పార్ట్స్ అన్నమాట ఇవి. మేల్ ఫీమేల్ ఫీమేల్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఇది ఫీమేల్ అన్నమాట, ఇప్పుడు ఇది ఎగ్ అన్నమాట, ఇది అంటే ఫీమేల్ యొక్క ఎగ్. ఇది ఇక్కడ వచ్చేసి పాలినేషన్ స్నాక్స్ ఉంటాయి. ఇప్పుడు బటర్ఫ్లైస్ కానీ తేనెటీగలు కానీ ఇన్సెక్ట్స్ కానీ దీని మీద వాలి, దీని మీద వాలినప్పుడు నెక్టార్ కోసం, అప్పుడు దీంట్లో సాక్స్ దీంట్లోకి వెళ్ళి అప్పుడు ఫెర్టిలిటీ జరుగుతుంది, ఫలదీకరణ జరిగి అప్పుడు ఇది ధతూర కాయగా మారుతుంది. అంటే ఖచ్చితంగా దీన్ని ఇది ఇది ఈ ధతూర అంటే ఇది ఉమ్మెత్త పువ్వు అంటాం కదా, ఉమ్మెత్త పువ్వు కాయగా మారాలంటే ఇక్కడ దీనికి ఖచ్చితంగా పాలినేటర్ ఉండాలి. ఒకవేళ అది లేదంటే ఇది ఇది నాశనం అయిపోతుంది. ఇప్పుడు మనం పిల్లలకు కూడా చెప్పొచ్చు అనమాట, ఇప్పుడు ఉమ్మెత్త పువ్వులు ఉన్నాయి చాలా రకాలు కనిపిస్తాయి. కొన్ని ఫ్లవర్స్ కి మనం ఏం చేస్తామంటే అంటే ప్లాస్టిక్ కవర్ కట్టేస్తాం, కొన్ని ఫ్లవర్స్ వదిలేస్తాం. ప్లాస్టిక్ కవర్లు కట్టిన మా ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రూట్గా మారుతాయి. ఇవి ప్లాస్టిక్ కవర్లు కట్టినాయని ఫ్రూట్గా మారుతాయి, ఎందుకంటే ఫలదీకరణ జరుగుతాయి. ఈ విధంగా పిల్లలకి సైంటిఫిక్ వ్యూలో ఇవ్వచ్చు అనమాట. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. సార్ అలాగే ఇప్పుడు పగలుండే బటర్ఫ్లైస్ కొన్ని ఉంటాయి, రాత్రి ఉండే బటర్ఫ్లైస్ కొన్ని ఉంటాయి. మామూలుగా ఏంటంటే పగలు మనం చూసే వాటిని చితాకోకచిలుకలు అంటాం, అవి బటర్ఫ్లైస్ అంటాం. నైట్ ఏవైతే మనం లైట్ల దగ్గరకు వస్తాయో వాటి మాత్ అంటాం, మాత్స్. ఇవి రెండు కూడా బటర్ఫ్లై జాతికి చెందినవి అనమాట. ఓకే, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే డార్విన్ అని ఉంటారు మీరు, అంటే జీవం పుట్టుక గురించి ఎవల్యూషన్ థియరీ గురించి చెప్పిన వ్యక్తి అనమాట. మడాస్కర్లో ఒక ఆర్చిడ్ జాతి చెందిన ఒక పెద్ద చెట్టు, పెద్ద ఫ్లవర్స్ అనమాట. ఆ ఫ్లవర్స్ని తీసుకొచ్చి వీళ్ళు మన వేరు వేరు కంట్రీస్లో పెంచుకోవాలని ట్రై చేశారనమాట. ఆ ప్లాంట్స్ తెచ్చుకొని ఇక్కడ పెంచారు కానీ అవి పాలినేట్ అవ్వడం లేదు, ఫ్లవర్ పూ కాయగా మారడం లేదు. ఏమై ఉంటుందని తల శాస్త్రవేత్తలంతా దాని గురించి పెద్ద రీసెర్చ్ చేస్తామంటే డార్విన్ ఏం చెప్తారంటే ఏదో ఒక మాత్ ఉంటుంది, అంటే లాంగ్ టైల్ పవర్ ఫ్లవర్ అనమాట. అది దాదాపుగా 30-40 సెంటీమీటర్ పొడవు ఉంటుంది దాని ట్రక్. అప్పుడు డార్విన్ చనిపోయిన తర్వాత కనుక్కుంటారు హుక్ అనే ఒక మాత్, దాదాపుగా 30-30 సెంటీమీటర్ పొడవు ఉండే ఒక మాత్ని కనుక్కున్నారు అనమాట. అంటే అర్థమేమిటి, ఆ ఆర్చిడ్ అనే ఒక మొక్క దేని ద్వారా సర్వైవ్ అవుతున్నది, ఒక మాత్ ద్వారా, హక్ అనే ఒక మాత్ ద్వారా. వాటి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఆ మాత్స్ కానీ మనం ప్లాంట్తో పాటు ఆ మాత్స్ కూడా మనం చేయగలిగితే అంత పొడవైన ట్రక్లోకి పంపించి నెక్టార్ తీసుకుని పాలినేట్ చేస్తుంది అనమాట. అది డార్విన్ చనిపోయిన తర్వాత తెలిసింది అనమాట ఆ విషయం. ఓకే, అంటే ఆయన చెప్పింది, నెక్స్ట్ కనుక్కున్నారు. ఆ విధంగా ఈ చితాకోక చిలుకలు ఈ మధ్య సునామీని కూడా కనుక్కుంటున్నాయని, నేచర్ని కూడా ఎస్టిమేట్ చేస్తున్నాయని, అత్యంత ఖరీదైన ఫ్రూట్స్ని కూడా ఇవి పాలినేట్ చేస్తున్నాయని ప్రపంచంలో మనం ఈ మధ్య రీసెర్చ్లో తెలుస్తా ఉన్నది అనమాట. ఇప్పుడు మనము బ్లూ టైగర్ బటర్ఫ్లై ప్లాంట్స్కి వెళ్దాం. థ్యాంక్ యూ.
మనం చూసినట్లయితే బ్లూ టైగర్ బటర్ఫ్లైస్ అనేది ఒక జాతి చెట్టును అయితే ఎంచుకుంటాయి. సో ప్రజెంట్ అయితే మనం అక్కడే ఉన్నాం, ఆ చెట్టు దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ ఆకు మీద ఉండేది చూసారా ఎంత చిన్నగా ఉందో, ఇది ఎగ్ అన్నమాట. ఈ ఎగ్ నుంచి ఇలా క్యాటర్పిల్లర్గా ఇదిగోండి చూడండి, ఎగ్ ఎంత చిన్నగా ఉందో చూడండి ఎగ్. సో ఇలా ఈ జాతి చెట్టుని ఎంచుకొని దీని మీద ఈ ఆకు మీద ఎగ్ పెట్టి ఆ తర్వాత ఇలా మనకి క్యాటర్పిల్లర్గా తయారవుతుంది అనమాట. దీని తర్వాత ప్యూపా స్టేజ్, దాని తర్వాత ప్యూపా నుంచి మనకి బటర్ఫ్లైస్ అవుతాయి. అండ్ సార్ నడి తెలుసుకుందాం, అసలు ఇది ఏ చెట్టు, ఎందుకు పర్టికులర్గా ఈ చెట్టుని బ్లూ టైగర్ బటర్ఫ్లైస్ అనేది ఎంచుకుంటాయి అనేది. సార్ ఇది ఏ చెట్టు అంటారు? దీని పేరు అడవి పాల తీగ అంటాము. అడవి పాల తీగ, అది దీని పేరు బ్లూ టైగర్ బటర్ఫ్లై అంటుంది. ఇది బ్లూ టైగర్ బటర్ఫ్లై, ఇది మీరు చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ లో ఉన్నది, చాలా నైస్ గా బ్లూ కూడా కనిపిస్తున్నది. ఈ బటర్ఫ్లై కి ఇది క్యాటర్పిల్లర్ హోస్ట్ ప్లాంట్, ఎగ్ హోస్ట్ ప్లాంట్ అనమాట. అంటే ఈ దీని టైలోపోరా ఇండిక అంటారు సైంటిఫిక్ నేమ్ ఇది. ఈ దీంట్లో ఆల్కలాయిడ్స్ ఉంటాయి, దీని మీద ఎగ్ పెట్టి క్యాటర్పిల్లర్ అయితే ఇదే లీఫ్ ని, ఆకులు లీవ్స్ ని తినడం ద్వారా తన బాడీ అంతా విషతులితం అవుతుంది. అప్పుడు దీని మీద దాడి చేసే ప్రిడేటర్స్ ఏవైతే ఉన్నాయో, తొండలు కావచ్చు, పాములు కావచ్చు, కప్పలు కావచ్చు, ఈ ఇన్సెక్ట్స్ అన్ని కూడా దాన్ని దాడి చేయలేవు అనమాట. అలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఈ ప్లాంట్ మీద. కాబట్టి బ్లూ టైగర్ ఫ్యామిలీ బటర్ఫ్లై అనేది హోస్ట్ ప్లాంట్, లార్వా హోస్ట్ ప్లాంట్. ఈ లార్వా హోస్ట్ ప్లాంట్ ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు ఎగ్ ఎగ్ మీ దగ్గర ఉన్నది, క్యాటర్పిల్లర్ ఉన్నది, పీపా ఉన్నది. ఇది పీపా అనమాట. అట్లాగే ఒక్కొక్క బటర్ఫ్లై కి ఒక్కొక్క ఒక్కొక్క హోస్ట్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది ఇది బటర్ఫ్లై అనేది అడల్ట్ స్టేజ్ రావడానికి ఉపయోగపడే పెద్ద సోర్స్ ఇది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, వెంకటాచలంలో డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ దగ్గరగా ఉన్నాం. అంటే ఈ ఏరియాలో ఈ బ్లూ టైగర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. మనకేమవుతుంది, అది ఎస్టాబ్లిష్ అవుతా ఉంది టౌన్. కాబట్టి ఈ ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఈ ప్లాంట్స్ ప్రొటెక్ట్ కాకపోతే ఏమవుతాయి, బటర్ఫ్లైస్ నెల్లూరు నుంచి వెళ్ళిపోతాయి, ఏం ఒకటి కనిపించదు అనమాట. అయితే ఎలా ప్రొటెక్ట్ చేయాలి, పార్కుల్లో హోస్ట్ ప్లాంట్లు పెంచాలి. నెక్టార్ ప్లాంట్స్ పెంచుతున్నాం మనం, ఈ హోస్ట్ ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తే మనకు కూడా మన పార్క్లోకి వెళ్ళినప్పుడు కావాల్సిన బటర్ఫ్లైస్, లార్వాస్, క్యాటర్పిల్లర్స్ చూడొచ్చు. అవును, మీరు అన్నట్టు బేసిక్గా మనకి అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 170,000 బటర్ఫ్లైస్ అనేది ఉంది. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే 15,000, ఇందులో మళ్ళీ 7,000 జాతులు అనేది అంతరించిపోయాయి. సో మిగిలిన వాటినన్నా మనం కాపాడుకోవాలి. ఓకే, మనం ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే చదువుకోవడం, పరీక్షలు రాయడం, అవును, అంటే మనం నేచర్తో కలిసి నేర్చుకోవడం లేదు. స్కూల్లో రూమ్కి పరిమితం అయ్యాం కదా. అలాంటి అసలు ఈరోజు ఎన్సీఎఫ్ 2003 ఏం చెప్తున్నది, బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అంటే పుస్తకంలో చదవడం కాదు. వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్, నువ్వు బటర్ఫ్లై లైఫ్ సైకిల్ చేసావా అని క్వశ్చన్ చేస్తారు ఎవరైనా సైంటిస్టులు అడిగితే. ఎందుకు క్వశ్చన్ చేస్తారు, బటర్ఫ్లై లైఫ్ సైకిల్ 28 రోజులు చేయాలి, అంత పేషెన్సీ, అంత ఓపిక, తనను తను మానిటరింగ్ చేసుకునే 21st సెంచరీ స్కిల్స్ అంట. 21st సెంచరీ స్కిల్స్ ఉన్న వ్యక్తులే ఇలాంటివి చేయగలరన్నమాట. స్కిల్ ఉండాలా, ఓపిక ఉండాలి. మనం 28 డేస్లో ఏ రోజైనా మన కన్ను ఆలిస్తే చీమలు తినేస్తాయి. ఈ బటర్ఫ్లైస్ ఎక్కడుంటాయి అక్కడ చీమలు చేరుతాయి. ఒక చీమలకు టేస్ట్ తెలియకపోవడం వల్ల ఆ చీమలు ఒకటే శత్రువు వీటికి, అవి తినేస్తాయి వీటిని. అలాగే కోతులు కూడా తింటున్నాయి ఈ మధ్య ఈ లార్వా హోస్ట్ ప్లే క్యాటర్పిల్లర్స్ని. ఇప్పుడు ఈ ఈ హోస్ట్ ప్లాంట్స్ని మనం సీడ్స్గా తయారు చేసి పార్కుల దగ్గర తీసుకెళ్ళగలగాలి. మన బుచ్చులో నెల్లూరులో ఉండే పార్క్స్ అక్కడ డెవలప్ చేయాలని మా ఆశ, మా కోరిక. మనకి ఈ లైఫ్ సైకిల్ అంతా అంటే ఇది మళ్ళీ ఎగ్ నుంచి క్యాటర్పిల్లర్ నుంచి ప్యూపా నుంచి బటర్ఫ్లై అవ్వాలంటే టోటల్ అసలు ఎంత టైం పట్టింది? 28 డేస్. 27 రోజులు దీని యొక్క లైఫ్ స్పాన్. ఓకే, అది దీంట్లో మళ్ళీ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్. ఇప్పుడు జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది దీని జనరేషన్స్. ఇప్పుడు మనం జనవరికి దగ్గరగా ఉన్నాం కాబట్టి డిసెంబర్లో థర్డ్ జనరేషన్ అనమాట. మనకి మార్చి కల్లా ఫిఫ్త్ జనరేషన్, సిక్స్త్ జనరేషన్కి వెళ్ళిపోతాయి అనమాట హోల్ ఫ్యామిలీస్. కాబట్టి దీన్ని మనం ఏం తాగకూడదు, ఎక్కడుండి దీన్ని దీన్ని ఇక్కడ ఉంటేనే సేఫ్ అనమాట. ఇవి వాటి లైఫ్ సేఫ్గా ఉంటుంది కాబట్టి ఇటు ఇక్కడే పెట్టేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట. దీని పేరు నాగదంతి మొక్క. మనం ఇప్పుడు ఇది లార్వా హోస్ట్ ప్లాంట్. ఇప్పుడు మనం దీని ఆల్కలాయిడ్ ప్లాంట్స్ చూద్దాం. ఆల్కలాయిడ్ ప్లాంట్స్ అంటే అవి ఎక్కడ అయితే ఆ పెరిలో చిన్న ఆల్కలాయిడ్ తీసుకుని అవి మేటింగ్ చేస్తాయి. ఆ బటర్ఫ్లైస్ని అక్కడ ఎక్కువ బటర్ఫ్లైస్ ఉంటాయి. అంటే ఈ బటర్ఫ్లై ఇక్కడ ఉందంటే ఆ ప్లాంట్ కూడా ఎక్కడో దగ్గర ఉంటుంది. ఈ చెముడుగుంట సైన్స్ సెంటర్ చుట్టూరు ఆ హోస్ట్ ప్లాంట్ మనం చూడడానికి వెళ్దాం. ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎన్ని క్యాటర్పిల్లర్స్ నాశనం అయిపోయి పొల్యూషన్ ఏ దేనివల్ల అయినా కావచ్చు. ఇక్కడ చూడండి, ఇది క్యాటర్పిల్లర్, ఇది ఈ ప్యూపా, ఇది
ఇది బటర్ఫ్లై, క్యాటర్పిల్లరు, ఇదుడు ఒకటి రెండు, దాదాపు 3-4 చనిపోయాయన్నమాట. ఇవన్నీ చనిపోయాయి, డ్యామేజ్ అనమాట. నేచర్కి డ్యామేజ్, నేచురల్ రీసోర్స్కి డ్యామేజ్, నేచురల్ క్యాపిటల్కి డ్యామేజ్, నేచురల్ సర్వీసెస్కి డ్యామేజ్. ఈ డ్యామేజీని కాపాడుకునే బాధ్యత ఎవరిది? నేచర్దే. అయినప్పటికీ మనం వాటి స్థలాల్లోకి వెళ్ళి అవి మనం అనుకోకుండా వాటిని మనం ఆక్యుపై చేసి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏ చూడండి ఎక్కడ ఉంది ఇది, ఈ క్యాటర్, ఈ పీప చూడండి, ఆకుకి లేకుండా అది అక్కడ ప్రొటెక్ట్ అయింది అనమాట. ఈ పీప అనేది బ్లూ టైగర్ ఫ్యామిలీ బటర్ఫ్లై. చాలా స్టూడెంట్స్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇందాక మనం చూసింది చిన్న మొక్క అనమాట, అంటే మనకి క్యాటర్పిల్లర్స్, ప్యూపా ఇవన్నీ. సో ఇది పెద్ద మొక్క అల్లుకొని ఉంది. మనకి చుట్టుపక్కల కూడా బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉండడానికి కారణం ఈ మొక్కే. ఈ మొక్క ఇక్కడ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల బటర్ఫ్లైస్ అనేది ఉన్నాయన్నమాట. సో మొత్తం ఈ చెట్టుకే అవి చిన్న గుడ్డులాగా ఏర్పరిచి, తర్వాత అది క్యాటర్పిల్లర్గా మారి, ఆ తర్వాత అది ప్యూపాగా మారి, తర్వాత బటర్ఫ్లైగా, అంటే బ్లూ టైగర్ బటర్ఫ్లైస్కి సంబంధించిన చెట్టు అనమాట. అన్నీ ఇక్కడే, అంటే ప్రతి బటర్ఫ్లై ఇదే చెట్టు జాతిని ఎంచుకుంటుందని కాదు, ఓన్లీ బ్లూ టైగర్ బటర్ఫ్లైస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇదే చెట్టును ఎంచుకుంటుంది. సో మనం అలాగే మరికొద్ది సమాచారం దీనికి సంబంధించింది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనకి బ్లూ టైగర్ బటర్ఫ్లైస్ అనేది ఈ తీగ చెట్టు మీద అల్లుకుంటుంది, అంటే అల్లుకున్న చెట్టు మీద వాళ్తుంది, ఇలా గుడ్డు, ఇవన్నీ మనం విన్నాము. సో ఇంకా రకరకాల బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎలా ఉంటుంది? మొట్టమొదటిసారిగా ఏంటంటే ఇది అడవి పాల తీగ చెట్టు అనేది బ్లూ టైగర్ బటర్ఫ్లై. ఇది లార్వా హోస్ట్ ప్లాంట్ అంట. తర్వాత దీనికి ఆల్కలాయిడ్ ప్లాంట్స్ ఒకటి ఉందన్నమాట, దాని పేరు ఇది అనమాట. ఇది నాగదంతి మొక్క, హీలియోట్రోపియం ఇండికం అంట. నాగదంతి మొక్క. ఇప్పుడు మీరు దీని విజువల్స్ మనం ప్రేక్షకులందరూ చూడవచ్చు. దీని మీద బటర్ఫ్లైస్ ఎలా వాలి, అంటే ఈ కాండాన్ని, ఆకుని, ఫ్రూట్స్ని అన్నీ సక్ చేస్తాయి, బాగా జ్యూస్ లాగా లాక్కొని. దీంట్లో పెరిలోజిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది అనమాట. ఆ ఆల్కలాయిడ్ వాటి ఫెరమోన్స్ ఉత్పత్తి చేస్తాయి. ఫెరమోన్స్ అనేది చాలా పెద్ద టాపిక్. ఆ ఫెరమోన్స్ ఉత్పత్తి చేసుకున్న తర్వాత ఫిమేల్ బటర్ఫ్లై మేల్ బటర్ఫ్లైని అట్రాక్ట్ చేస్తుంది ఫెరమోన్స్ ఉత్పత్తి చేసి. కాబట్టి ఇది ఈ నాగదంతి మొక్క, హీలియోట్రోపియం అనే మొక్క వాటి సంతానాన్ని, బ్లూ టైగర్ యొక్క బటర్ఫ్లై సంతానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడే మొక్క. ఇది అంటే వాటి యొక్క సంతానం, వాటి మేటింగ్ జరగాలంటే, పరాగ సంపర్కం జరగాలంటే మేలు ఫిమేలు ఈ మొక్క కంపల్సరీ. అంటే మీరు ఈ ప్లాంట్ చూసారు, మొక్కను కూడా ఇక్కడే చూస్తున్నారు. ఈ రెండు ప్లాంట్స్ లేకపోతే ఈ బటర్ఫ్లై ఉండదు, బ్లూ టైగర్ ఈ బటర్ఫ్లై లేకపోతే ఈ రెండు ప్లాంట్స్ ఉండవు. ఓకే, అంటే మూడు రకాల బటర్ఫ్లైస్ మనం ఇందులో చూస్తున్నాం. ఒకటి నార్వా హోస్ట్ ప్లాంట్, ఆల్కలాయిడ్ అంటే వాటి సంతాన అభివృద్ధి చేసుకునే ప్లాంట్, నెంబర్ 3 నెక్టార్ ప్లాంట్. ఈ మూడు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ప్లాంట్స్ని ఇవి కన్జర్వేషన్ చేస్తున్నాయి, వాటిని ఇవి కన్జర్వేషన్ చేస్తున్నాయి, అంటే ఒకటి ఒకటి కలిసి ఈ ప్రకృతిని అర్థం చేసుకుంటున్నాయి. ఇప్పుడు న్యూట్రిషన్ లైఫ్ సైకిల్ అంటాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో దేని కూడా సృష్టించలేము, నాశనం చేయలేము. పదార్థం ఒక రూపం నుంచి ఇంకో రూపం మారుతుందని చదువుకుంటారు అందరూ. ఇది థర్మోడైనమిక్స్ సూత్రాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ లైట్ ద్వారా ఈ మొక్క వచ్చింది. సన్ లైట్ అంటే ఏంది, సన్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారింది. ఆ మొక్కని క్యాటర్పిల్లర్ తినింది. ఎనర్జీ ఫస్ట్ ఎనర్జీ ఎక్కడి నుంచి, ఆ చెట్టు ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ చెట్టు బతుకుతున్నది, చెట్టు సర్వైవ్ అవుతున్నది. అప్పుడు అంటే సన్ లైట్లో ఉండే ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారింది. కెమికల్ ఎనర్జీ మారిన తర్వాత దాన్ని ఏది తిన్నాయి, క్యాటర్పిల్లర్స్ తిన్నాయి. ఈ క్యాటర్పిల్లర్స్ తొండ తినింది, ఆ తొండని ఇంకొకటి తింది. ఇదంతా చైన్ అనమాట. మొత్తం అది చనిపోయినప్పుడు మళ్ళీ రీసైకిల్ అవుతుంది. ఇదంతా కూడా న్యాచురల్ క్యాపిటల్ అండ్ న్యాచురల్ రిసోర్స్, న్యాచురల్ సర్వీస్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఇందులో మనం చాలా రకాల నేచర్ గురించి అర్థం చేసుకునే నియమాలు, సూత్రాలన్నీ కూడా పిల్లలకి వివరింపజేయచ్చు. ఎలా మనం ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో సర్వైవ్ అవుతున్నాం అంటే ప్రశ్నించడం, పరిశీలించడం, ప్రయోగం అనే గీట్రై నిలబడి ఈ నేచర్ని చూడగలిగే పిల్లల్ని మనం తయారు చేయాలి. నేను ఎవరన్నా ఏమైనా చెప్తే గుడ్డిగా నమ్మకుండా, అందుకే ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్పారు, ఏదైనా చెప్తే వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్, నీకు ఆధారం ఏంటి, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్, నువ్వు ఎలా జస్టిఫై చేస్తున్నావు, అంటే పరిశీలన, ప్రయోగం, దాని గీట్రాయి మీద నిలబడే ఈ ప్రకృతిని నువ్వు పరిశీలించాలి. తప్పితే ఇంకా వేరే ఆధారాలు ఈ ప్రపంచంలో ఏమీ లేవు. సైన్స్ దాని పద్ధతులు మాత్రమే, శాస్త్రమైన నడక ద్వారా మాత్రమే మనం ఈరోజు ఇంత పెద్దగా డెవలప్ అవడానికి, అభివృద్ధి చెందడానికి కారణమని మనం పిల్లలకు తెలియజేయాలి. సో వ్యూస్ చూసారు కదా, ప్రకృతి అందాల్లో భాగమైన సీతాకోక చిలుక స్టోరీ గురించి. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే, అసలు ఇంత లైఫ్ సైకిల్ ఉందా మనకి, ప్రకృతి నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా సీతాకోక చిలుకతో ఆధారపడి ఉంటుందా అనేది నిజంగా ఎంత వాస్తవం అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. సో హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ దిస్ ఎపిసోడ్ అని కోరుకుంటూ, ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్.